బిల్డింగ్లు చూపించి, రోడ్లు చూపించి ఇదే అభివృద్ధి అనేటువంటి మీ తత్వానికి, మీ తరగతి సిద్ధాంతానికి, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతానికి అసలు ఎక్కడ పక్కన లేదు. జగన్మోహన్ రెడ్డిది రాజ్యాంగం చెప్పినటువంటి నిబద్ధత కలిగినటువంటి పాలన. జగన్మోహన్ రెడ్డి పాలన ప్రపంచంలో దేశాలు అనుసరిస్తున్నటువంటి ప్రజల తాలూగా జీవన ప్రమాణాలను పెంచేటువంటి పాలన. అసలు మీకు మాకు ఎక్కడ పొంతం లేదు. మీరు కంపేర్ చేసుకోవద్దు వైఎస్ఆర్సీపీలో, మీకు సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే మీ భావజాలంలో లేదన్నది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లేదు. మీరు ఇవ్వలేదు, ఈ విధంగా మీరు ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. మీ చుట్టూ ఉన్నది ధనవంతుల కోటరి, ధనవంతుల ప్రయోజనాలను మీరు కాపాడగలరు కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి కోటరిని మీరు కాపాడగలరు కానీ, మీ అన్ని వీటిలో కనిపిస్తుంది కదా. అత్యంత వెనుకబడిన ప్రాంతం అయినటువంటి నార్త్ కోస్టల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామంటే మీరు అంగీకరించలేకపోతున్నారే, మీకు ఎక్కడుంది కాన్ఫిడెన్స్? విశాలమైన భావం ఎక్కడుంది మీకు? అత్యంత మీ జయహో బీసీ లేదు, మీ కపట మాటలు ఎన్నికల్లో ప్రజలు ఎవరు నమ్మరు. మీరు చెప్తున్నటువంటి ప్రామిసెస్ అన్నీ ఎన్నికల్లో ఓటు తీసుకునే అధికారానికి తప్ప ఇంకొక దానికి కాదని ఈ సందర్భం మనవి చేస్తున్నా. ఎన్నికల ముందు గొప్ప ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన మోసపోవడానికి ఇప్పుడు సిద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు లేరు అన్నటువంటిది ఈ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు మీకు కూడా నేను మనవి చేస్తున్నా. మీరెవరైనా చర్చకు వస్తే, ఏ వేదిక ఏర్పాటు చేస్తే ఆ వేదికలో మీతో తలపడడానికి, వాదించడానికి, మీరు చేసిన పొరపాట్లని చూపించడానికి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి మేలు వల్ల తేలినటువంటి స్థితిగతులు, దేశంలో వచ్చినటువంటి సూచీలు చూపిస్తున్నటువంటి సూచీలు, కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి అభివృద్ధి సూచీలు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనవి చేస్తూ, ఈ దేహో బీసీని ఎవరు నమ్మొద్దని మనం చేస్తున్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ వాడిగా చాలా కాలం ప్రభుత్వాల్లో పనిచేసే వ్యక్తిగా అందులో కపటం ఉంది, అందులో మాయ ఉంది, మోసం ఉంది, అధికారం కోసం చెప్పే మాటలు ఉన్నాయే తప్ప నిజమైనటువంటి సామాజిక న్యాయం, రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్రం కలిగించే ఆలోచన టీడీపీలో చంద్రబాబు నాయకత్వంలో లేదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.